ఏడుగురు మృత్యువాత పడ్డారు. బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఈ విషాదం చోటు చేసుకుంది. శిథిలాల కింద 7 మృతదేహాలను అధికారులు గుర్తించారు. మృతుల పేర్లు రామ్ యాదవ్, గీతా, హిమాన్షు, తిరుపతిరావు, శంకర్, రాజు, ఖుషీగా గుర్తించారు. కాగా గోడ కూలిందన్న సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి మొత్తం 7 మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. నువ్వేంటి డాక్టర్? మా కాలనీ బాచుపల్లి నిజాంపేటలో హెవీ వర్షం పడడం జరిగింది. ఇక్కడ ఒక బిల్డర్ హెచ్ఎండిఏ నుంచి, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ నుంచి పర్మిషన్, 1 సెల్లార్ ప్లస్ 5 ఫ్లోర్స్కు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా అతను నిర్మిస్తున్న భవనము సాయంత్రం హెవీ వర్షానికి ఆ రిటైనింగ్ వాల్ కూలిపోవడం జరిగింది. ఆ రిటైనింగ్ వాల్ లేబర్ క్యాంప్ మీద వాడడంతో అందులో 4 మెంబర్స్ సీరియస్గా ఇంజూర్ అయ్యారు లిటిల్ బిట్. 7 మెంబర్స్ చనిపోవడం జరిగింది. చనిపోయే వాళ్ళని మేము గాంధీ హాస్పిటల్కు తరలించడం జరిగింది. పోలీసు వారి సహాయంతో ఇక్కడ 4 మమతా హాస్పిటల్కి పంపించాము. అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ స్ట్రెంత్ మెయింటైన్ చేస్తుండా లేదా అని కూడా వాళ్ళు స్టడీ చేస్తారు. పోలీసు వాళ్ళు ఆల్రెడీ బిల్డర్ మీద కేసు కూడా బుక్ చేయడం జరిగింది. ఓకే. బాచుపల్లి నిజాంపేటలో హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి బాచుపల్లిలో గోడ కూలి ఏకంగా 7 మృత్యువాత పడ్డారు. బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఈ విషాదం చోటు చేసుకుంది. శిథిలాల కింద 7 మృతదేహాలను అధికారులు గుర్తించారు. మృతుల పేర్లు రామ్ యాదవ్, గీతా, హిమాన్షు, తిరుపతిరావు, శంకర్, రాజు, ఖుషీగా గుర్తించారు. కాగా గోడ కూలిందన్న సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి మొత్తం 7 మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. నువ్వేంటి డాక్టర్?